ఎనిమిదవ తరగతిలోని మొదటి అధ్యాయం ఏంటి, అకలనీయ సంఖ్యలు అనే అధ్యాయం యూనిట్ ఒకటిలో అభ్యాసం 1.3 లో ఉన్నటువంటి రెండవ సమస్యను తీసుకొని సాధిద్దాం. ఈ క్రింది ఆవృత దశాంశాలను అకర్ణీయ సంఖ్యా రూపంలోకి వ్యక్తపరచండి. అనగా అకర్ణీయ సంఖ్యా రూపం అంటే పి బై క్యూ రూపంలోకి మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు 1.09 బార్, 2.57 బార్, 3.729 బార్, 4.12.28 బార్. ఇక్కడ 8 మాత్రమే బార్. ఓకే, ఈ సమస్యలను ఎలా సాధించాలో నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, రైట్, కమ్ ఆన్. ఇక్కడ ఉన్నటువంటిది మొదటి సమస్య. ఓకే ఓకే, మొదటి సమస్యకు సాధన చేద్దాం, సొల్యూషన్. ఓకే, ఇక్కడ మనకు 0.09 బార్ ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్ టు 0.9 బార్, ఇది ఎక్స్ అనుకుందాం అనుకుందాం. మనకి ఇచ్చిన దాన్ని ఎక్స్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ బార్ అంటే ఏంటి? ఎక్స్ అనేది 9.99, 0.99 అంటే 9 అనే సంఖ్య ఆవృతం అవుతోంది కాబట్టి పైన బార్ అనేది ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఆవృతమయ్యే అంకెలు ఎన్ని? 1 కాబట్టి ఇరువైపులా 10^1తో గుణిద్దాం. ఓకే, గుణిస్తే 10 × x ఏమవుతుంది? 10x అవుతుంది. ఈక్వల్ టు 10 × 0.999 అండ్ సో అని గుణించినప్పుడు దశాంశం అనేది కుడివైపుకి జరుగుతుంది. ఒక అంకె ఒక 10తో కాబట్టి ఒక అంకె స్థానం మారుతుంది. ఓకే, 9.999 అండ్ సో అని అవుతుంది. ఇప్పుడు దీని కింద మనము ఎక్స్ని తీసుకుందాం. 0.x = 0.999 అండ్ సో ఆన్, అంటే 9 రిపీట్ అవుతూ ఉందని అర్థం. ఇప్పుడు ఏం చేద్దాం? తీసివేద్దాం. తీసివేస్తే 10x లో 1 తీసేస్తే ఏమవుతుంది? 9x అవుతుంది. ఈక్వల్ టు మరి ఇటువైపు నుంచి చేస్తే 0.00.9 తీసేస్తే 9, అనగా ఎక్స్ ఈక్వల్స్ టు 9/9. ఓకే, సో ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే ఇది అప్రాక్సిమేషన్ వాల్యూ అనమాట. 0.9 బార్ విలువ దాదాపు మనము 0.999 అనుకోండి, 1 అవుతుంది కాబట్టి దీనికి సమానం. ఓకే రైట్, మరి ఇప్పుడు రెండవ తీసుకొని చేద్దాం. ఓకే రైట్, మరి రెండవ లెక్క. ఓకే, నేను రెండవ తీసుకుంటున్నా. ఏంటి ఇక్కడ? 0.57 బార్. ఇక్కడ ఉన్నటువంటిది 2 అంకెలకు బార్ ఉంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 0.57 అంటే ఈ 2 అంకెలు కూడా మరలా మరలా వస్తూ ఉన్నాయని అర్థం. ఓకే, ఇప్పుడేమి ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయి? 2, కాబట్టి ఇరువైపులా 10² అనగా 100తో గుణిద్దాం. గుణించగా ఏమవుతుందో చూద్దాం. మరి 100తో గుణిస్తే ఏమవుతుంది? 100x ఈక్వల్స్ టు, ఈ 100తో అంటే 2 సున్నాలు ఉన్నాయి, 100తో గుణించినప్పుడు 2 అంకెలు ముందుకు వెళ్తుంది. ఈజీగా చేయొచ్చు, 100తోనూ 1000తోనూ గుణిస్తే బా దశాంశాలు. ఓకే, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలు ముందుకు, అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు దీని కింద మనం ఎక్స్ను తీసుకుందాం. ఎక్స్ ఏంటి? 0.57 అనుసం. ఇప్పుడు ఏం చేద్దాం? తీసివేద్దాం. తీసివేస్తే 100x లోంచి 1x తీసేస్తే 99x ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ నుంచి చేద్దాం, 0.00057. రైట్, వెరీ గుడ్. అనగా ఎక్స్ 99x = 57. అంటే దీని ద్వారా ఏంటి?
एक्स इक्वल्स टू याबाई एडु बाय तोंबाई तुम्हिदी याबाई एडु तोंबाई तुम्हिदी अने भी मुड़ते मुड़ चेता गुनिंच बढ़ता है कदा राइट सो मुड़ते जैसे मुड़ कटला मुड़ मुड़ तोंबल इरवाई एडु मुड़ मुला तुम्हिदी मुड़ मुला तुम्हिदी అనగా ఎక్స్ విలువ ఎంత అవుతుంది పంతొమ్మిది బై ముప్పై మూడు అవుతుంది కదా రైట్ ఓకే పిల్లలు అర్థమైంది కదా మరి నెక్స్ట్ సమస్యను తీసుకుని చేద్దామా రైట్ కమ్ ఆన్ ఓకే మరి మూడవది ఏంది ఎంత ప్రాబ్లం ఏంటి సున్నా పాయింట్ ఏడు రెండు తొమ్మిది రెండు తొమ్మిదికి మాత్రమే బార్ ఉంది రైట్ ఓకే మరి ఈ లెక్కను చేద్దాం ఇప్పుడు దీనిని ఎక్స్గా అనుకుందాం సున్నా పాయింట్ ఏడు రెండు తొమ్మిది బార్ ఉంది కాబట్టి రెండు తొమ్మిది అనేది ఆవృతమయ్యే దశాంశం ఓకే రైట్ ఇప్పుడు ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు కాబట్టి ఎక్స్ ను దేనితో గుణించాలా 100 చేత గుణించగా ఏమవుతుంది ఇరువైపున గుణించాలి ఓకే 100 ఇంటూ ఎక్స్ 100 ఎక్స్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది దశాంశం రెండు స్థానాలంగా ఆ రెండు తర్వాత పాయింట్ వస్తుంది డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఆన్సర్ రైట్ మరి దీని కింద ఎక్స్ రాసుకుందాం సున్నా పాయింట్ ఏడు రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఓకే ఇప్పుడు ఏం చేయాలి రైట్ తీసేయాలి తీసేస్తే ఎంత పిల్లలు వంద ఎక్స్ నుంచి ఒక ఎక్స్ తీసేస్తే తొంభై తొమ్మిది ఎక్స్ ఈక్వల్స్ టు ఓకే ఇది సున్నా 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 ఇక్కడ ఎంత రెండు ఓకే రైట్ నేను ఈ సున్నా రాయడం లేదు నెక్స్ట్ రెండు ఇక్కడ ఏడు అనగా తొంభై తొమ్మిది ఎక్స్ ఈక్వల్స్ టు డెబ్బై రెండు పాయింట్ రెండు వచ్చింది దీనిని మరలా నేను ఏం చేస్తా ఎక్స్ ఈక్వల్స్ టు డెబ్బై రెండు పాయింట్ రెండు తొంభై తొమ్మిదిని ఇటువైపు పంపిస్తే బై తొంభై తొమ్మిది ఓకే ఇప్పుడు దశాంశాన్ని తీసేద్దాం దశాంశాన్ని తీసేస్తే ఏమవుతుంది ఒక దశాంశం తీసేసామంటే కింద పది పదితో హెచ్చించాలి ఓకే ఇప్పుడు దేంతో క్యాన్సిల్ అవుతుంది రెండుతో చేద్దాం రెండు మూల ఆరు ఒకటి మిగిలింది కాబట్టి పన్నెండు రెండు ఆరుల పన్నెండు రెండు ఆరుల పన్నెండు ఓకే రైట్ సారీ ఇక్కడ పన్నెండు కాదు ఒకటి అవుతుంది ఎందుకు పన్నెండు అయిపోయింది కదా రైట్ ఒకటి ఇక్కడ చూడండి రెండు నాలుగుల ఎనిమిది ఒకటి మిగిలింది పంతొమ్మిది రెండు తొమ్మిదిలో పద్దెనిమిది ఒకటి మిగిలితే పది అంటే రెండు ఐదుల పది అనగా మనకు వచ్చినట్టు విలువ ఏంటి మూడు వందల అరవై ఒకటి బై నాలుగు వందల తొంభై ఐదు ఇది ఎక్స్ యొక్క విలువ రైట్ మరి నెక్స్ట్ లెక్కన చేద్దామా రైట్ నేను కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఇంకో కలర్ తీసుకుంటాను ఓకే నాలుగవది చూడండి ఇంతకుముందు మనకి ఇచ్చినటువంటి సమస్య ఒకసారి చూద్దాం నాలుగవది ఏమిచ్చారు పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది బార్ ఎనిమిదికి మాత్రమే బార్ ఉంది కదా అనగా ఎనిమిది మాత్రమే ఇక్కడ ఆవృతం అయ్యే అంకే రైట్ దీనిని ఎక్స్ని తీసుకుందాం ఎక్స్గా తీసుకుందాం పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది రిపీట్ అవుతుంది కాబట్టి ఆవృతం అవుతుంది కాబట్టి ఎనిమిది 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 అండ్ సో ఆన్ ఓకే ఇక్కడ ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయి ఒకటి కాబట్టి పదితో గుణిద్దాం ఇరువైపులా పది చే గుణించగా వెరీ గుడ్ పదితో గుణిస్తే ఏమవుతుంది పది ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు ఈ పదితో గుణిస్తే పాయింట్ అనేది దశాంశం అనేది కుడివైపుకి మారుతుంది నూట ఇరవై రెండు పాయింట్ ఎనిమిది 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 అండ్ సో రైట్ గుడ్ ఇప్పుడు ఎక్స్ని తీసుకుందాం పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది ఎనిమిది చూడండి దశాంశాలు తీసేటప్పుడు ఎప్పుడు కూడా తీసినప్పుడు కూడినప్పుడు దశాంశం కింద దశాంశం వచ్చే విధంగా రాసుకోవాలి వెరీ గుడ్ సున్నా సున్నా ఎనిమిదిలో రెండు పోతే ఆరు సున్నా ఒకటి ఒకటి ఇటువైపు ఎంత తొమ్మిది ఎక్స్ ఓకే రైట్
అనగా ఇప్పుడు దీని నుంచి 9x 110.6 అవుతుంది ఓకే మరి x 110.6/9 ఇప్పుడు నేను దశాంశాన్ని తీసేద్దాం అనుకుంటున్నా కాబట్టి x 110.6 ఒక దశాంశం పోయింది కాబట్టి కింద 10 తో గుణించాలి ఓకే ఇప్పుడు 3 తో క్యాన్సిల్ చేద్దామా 2 తో చేద్దామా 2 తో చేద్దాం 4 8 2 5 10 2 5 10 1 మిగిలింది 10 2 5 10 3 ఉంది కాబట్టి 2 3 ఓకే ఈ పైన ఇక్కిందేమో 3 తో క్యాన్సిల్ అవుతుంది ఇది 3 తో అవుతుందా 3 ఒకట్ల 3 25 అంటే 3 × 24 13 పోదు కాబట్టి అంతే సో x 553/45 ఓకే ఇది పిల్లలు మనకు అభ్యాసంలో 1.3 లో ఉన్నటువంటి రెండవ సమస్య అందరికీ అర్థమైంది కదూ yes very good ఓకే కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఎందుకంటే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ని మరిన్నిటినో మీరు నేను పెట్టిన వెంటనే చూడవచ్చు అన్నమాట ఓకే పిల్లలు థాంక్యూ